రాధా, మళ్ళీ ఇన్నాళ్ళకి అనుకోకుండా కలుసుకున్నాం. అవునండి, పాప కులసేనా? ఇవాళ నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. ఇవాళ? అవును, పండవ పూట పిలిస్తే కాదనకూడదు. రా, వెళ్దాం. కూర్చో. పర్వాలేదు. కూర్చో. పర్వాలేదండి. ఈ పండుగ రోజున మొదటిసారిగా నువ్వు మా ఇంటికి రావటం నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే ఏదో నా ఇంటికి నేను వచ్చినట్టుంది. మీ పరిచయం ఇంత స్నేహంగా మారినందుకు నా మనసు పొంగిపోతుంది. నిర్మలమైన స్నేహం కార్తీక పుణ్యమ లాంటిది. కూర్చో, ఇప్పుడే వస్తాను. అయ్యో, ఇదేమిటండి? ఏదో పుట్టింటికి వచ్చినట్టు చేరాశారే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఈ సౌభాగ్య వ్రతం రోజున ఇంటికి వచ్చిన పచ్చని ముత్తైదివి ఊరికే బొట్టు పెట్టి పంపించనా? పర్లేదని అనుకోకు, తీసుకో. ఇంత అపేక్ష ఆదరణ లోకంలో ఉంటాయని నాకు తెలియదు. మా వారు తప్ప నా అన్నవారు ఎవరూ లేని దాన్ని, మీ అంతటి వారికి ఇంత సన్నిహితురాలని కావటం నా అదృష్టం. ఇదేమిటమ్మా, మంగళసూత్రాలు పెరిగిపోయినట్టున్నాయి, చూసుకోలేదా? అది కాదండి, అది కాదు. ఏదైనా ఇంత పుణ్యవ్రతం నాడు బోసమెడతా ఉండకూడదమ్మా. పసుపు కొమ్ము పచ్చదారం తెచ్చిస్తాను, కట్టుకో. వద్దండి, ఇంతవరకు నాకు ఆ భాగ్యమే కలిసి రాలేదు. అంటే? మనుషులు కలిసి వారు చేసుకుంటానని మాట ఇచ్చినా ఏవో అవాంతరాల వల్ల పెళ్లి కాకుండానే రోజులు దొల్లిపోతున్నాయి. ఏమిటమ్మా నీ అమాయకత్వం? ఎంత మాట ఇస్తే మాత్రం మాంగళ్యాన్ని ముడివేయించుకుంటేనే కానీ ఆడదానికి మనుగడ లేదని కూడా తెలీదా? పైగా ఒట్టి మనుషులు కూడా కాదు. ఇంకొక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. ఆ మూడో ప్రాణం భూమి మీద పడకముందే మూడు ముందు వేయించుకో. సంకోచించకమ్మా, పోనీ అతనెవరో చెప్తే మా వారితో చెప్పి వెంటనే మీ పెళ్లి జరిపించే ఏర్పాటు చేయిస్తాను. అడుగు మావారు, సమయానికి వచ్చారు. ఏమండి, ఈవిడ నా స్నేహితురాలు రాధ. చూడండి, ఈ అమాయకురాల్ని ఓ పెద్ద మనిషి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కాలం గడిపేస్తున్నాడంటే ఎంత అన్యాయం చెప్పండి. అది కాదు లక్ష్మి, ఏమనుకున్నారో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడతావే. ఇంతకంటే ఏం తెలియాలండి? ఏదో తప్పించుకున్నామని కాకపోతే పెళ్లి చేసుకోకుండానే పెళ్లి చేయడానికి ఎందుకు తొందరపడతాడు? ఇంతకంటే స్వార్థం మోసం ఇంకేమని ఉంటుందా? ఇలా ఆడదాని బతుకుతో చెలగాటం ఆడటం అమానుషత్వం. ఏమంటారు? ఏమంటాను, అసలు అతని గురించి ఆవిడేమనుకుంటుందో అదే ముఖ్యం. ఆమె కాదు, ముందుగా తన శీలా నర్పించుకునే ఏ అమాయకురాలైనా అతను పెళ్లి చేసుకుంటాడని బతికంతా సుఖంగా గడుస్తుందని నమ్ముతుంది. వాళ్ళ అవసరాలు తీరగానే మోహం చాటేసే మోసగాళ్ళని ఏం చేసినా పాపం లేదు. చూడండి, మీరు వెంటనే అతను ఆచూకీ తెలుసుకుని ఎలాగైనా ఈవిడ పెళ్లి జరిపించాలి. నీ సహకారం ఉంటే అదేం సమస్య కాదు, తప్పకుండా జరిపిద్దాం. అరే, ఇంతలో వెళ్ళిపోయిందే.